ఇంకా మిగతా మీ ఓకే అండి తప్పకుండా సరదాగా విజయ్ దేవరకొండ చెప్తుందా సరదా విజయ్ దేవరకొండ రెడ్డి గారి డైలాగ్ రేజ్ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఆయన చెప్తే ఏ విధంగా ఉంటుంది విజయ్ దేవరకొండ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడిన విషయాన్ని ఏం జరిగిందో అర్థమైతా లేదరా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎంత మందికిచ్చినామో తెలుసా సంక్షేమ పథకం కింద అమ్మలకిచ్చినాం పిల్లలు బాగా చదువుకోవాలని జరిగిన ఫలితాలు చూస్తుంటే నిజంగా ఏడిపోస్తుంది అది యాభై మూడు లక్షల మందికి ఇచ్చినాం అరవై ఆరు లక్షల మంది అవ్వతాతలకు వితంతువులకు వికలాంగులకు ఒక్కళ్ళ కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినాం మేము కానీ జనం ఎందుకు ఇంత మోసం చేసిన నిజంగా అర్థమైతే లేదండి మనసుకు చాలా ఉందండి ఏ మాట్లాడాలో కూడా తెలుసలేదు ఆయన అసెంబ్లీలో ఉండి ఖచ్చితంగా పోరాడతాను నేను మీరు అందరు నాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా ప్రసాద్ గారు మీరు అన్న నైన్టీన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంది నేను అనుకోరు అలా వచ్చేసింది ఎలాగ బాధపడతాడు ఆయన ఎవరికొండ గారు అయితే ఇలాగే బాధపడతాడు ఆయన ఆయన అది చెప్తే ఒక పాత యాక్టర్ అండి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారు అనుకోండి ఈ డైలాగ్ శకుని గారు శకుని ఆయన శకునే ఎక్కువ సో ఆయన చెప్తే విధంగా ఉంటుంది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎంతమంది ప్రజలకి ఇచ్చాము అడిగిన వాడు పా అడగని పాపి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి మేము పంపించున్నాము అయినా కూడా ఓట్లు ఎందుకు ఇంత తక్కువగా వేశారు ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయనేది అస్సలు నా మనసుకి బోధపడటం లేదంటే నమ్ము మూడు లక్షల మంది అమ్మలకి ఇచ్చాము వారి బిడ్డల భవిష్యత్తు బాగోవాలని అవతాతలకు అరవై ఆరు లక్షల మందికి ఇచ్చాము వితంతువులకేంటి వికలాంగులకేంటి వాళ్ళు వీళ్ళు అని చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఇచ్చాం కదా ఎందుకు ఇటువంటి దిక్కుమాలిన ఫలితాలు వచ్చాయో నాకైతే బోధపడటం లేదు సుయోధన మాయా బజార్లో శకిన్ పాత్ర ఇప్పుడు పుష్ప తగ్గేదిలే అని చెప్పేసి బాగా చెప్పారు అప్పుడు పుష్ప అనుకోవచ్చు అప్పటి పుష్పటి అప్పటి పుష్ప పుష్ప ఇప్పుడు వేరు ఇను తగ్గేదిలే అంటుంటాడు అయితే మన జయప్రకాష్ రెడ్డి గారు సార్ ఆయన చెప్పారు అనుకోండి ఏమిరా మాడవా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఏమప్ప ఊరికనే మధ్యనమా వాళ్ళు ఓట్లేస్తారలే కదా ఏమబి బి యాభై మూడు లక్షల మంది అమ్మకిచ్చినాము అరే బాబు ఏమిరా అరవై ఆరు లక్షల మంది అమ్మ తాతలకిచ్చినము వాళ్ళందరినీ పెరేవా ఏడానికి వేయలేదా బియ్యి ఎలా ఓట్లేదు ఏమడుతున్నావు బి ఏదా చాలా అసలు బి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది దేవుడిచ్చిన గిఫ్ట్ అంటాం కదా ఇది అందరికి రాదండి అంటే నేనే నేనేమంటున్నాడండి మిమిక్రి ఆర్టిస్టు అన్ని వాయిస్ లో అద్భుతంగా చేయాలని ఉండదండి అంటే మనం మన వాయిస్ లైన్ కి దగ్గరకు ఉండే వాయిస్ చాలా బాగా చేయగలుగుతాం మన వాయిస్ బేస్ కి కానివ్వండి మన మన లంగ్ కెపాసిటీ కానివ్వండి దానికి దూరంగా ఉండే వాయిస్ కొంచెం తక్కువగా ఇమిటేట్ చేయగలుగుతాం అనమాట అట్లా ఇప్పుడు సపోజ్ నా వాయిస్ కి దగ్గరగా ఉండే వాయిస్లు అంటే బాలకృష్ణ గారు వాయిస్ అంటే అది కలిసిపోయింది నాలో కలిసిపోయింది అది ఎట్లాగో మరి నాకు తెలియదు అది అయితే రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు యాక్చువల్ రాజీవ్ కనకాల గారికి రెండు సినిమాలకి నేను ఆయన లేకపోతే ఆయన వాయిస్ నేను డబ్బింగ్ చెప్పాను మీరు అసలు పోల్చను కూడా పోల్చుకోలేరు అనమాట అంటే నేను ఫీల్ వెరీ హ్యాపీ అనమాట వెరీ ప్రౌడ్ సుమాజెండ్ ఆయన రాజీవ్ కనకాల్ గారు ఆయన డైలాగ్ని ఆయన కూడా పంపించాను సార్ మీది నేను చెప్పానని చెప్పేసి ఆయన అంటే నాకు ఇది ఎట్లా జరిగింది అంటే అండి అంటే ఆయన దగ్గర నుంచి నాకు డైరెక్ట్ అప్రిషియేషన్ నేను రాలేదు కానీ ఒక్క విషయం ఆయన పిఏ కాల్ కొట్టాడు నాకు అంటే నెంబర్ కాల్ కొట్టితే అంటే ఒక నెంబర్ నుంచి నాకు ఏదో కాల్ వచ్చింది అది కూడా టూ కాలర్ వచ్చింది డైరెక్ట్ మిస్టర్గా రాలే ఈ నెంబర్ ఎవరు నాకు చేయబోయారు ఏం కలవలేదు ఏమో అని చెప్పి నేను రిటర్న్ కాల్ చేశాను కాల్ చేస్తే నేను ఇట్లా రాజీవ్ కన్గాల్ గారు పియ్యానండి మీరు వీడియో పంపించారు కదా ఆయన మీరు బాగా చెప్పారు ఆయన నచ్చినట్టుంది మీ నెంబర్ సేవ్ చేసుకోమని నాకు ఇచ్చారండి అందుకని ఒకసారి కబన్ నేను సేవ్ చేయబోయి కొతే మీకు అది టు కలర్ వచ్చినట్టుంది అని చెప్పి నన్నాడు సో నేను అనుకున్నాను హ్యాపీ సక్సెస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆయనకు అనిపించింది కదా అవును వాయిస్ ఒకసారి విన్నాం అండి రాజు ఒక డైలాగ్ సరే అండి రాజు కనకల్ గారి డైలాగ్ అనుకున్నట్టుగా తీసుకుంటే మన జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అంటే మామూలుగా ఎప్పుడైనా డైలాగ్ అడిగితే చెప్పడానికి కొంచెం చిన్నగా ప్రాక్టీస్ చేసినటువంటి డైలాగ్ అనమాట ఎలా ఉంటుంది అది నా పేరు వికాస్ సార్ జేహెచ్ఎంసి యూడిసిగా పనిచేస్తున్నాను కొత్త బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను రూల్స్ కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా ఖచ్చితంగా సంతకం పెట్టాను సార్ మొన్న బ్యాచ్ నా దగ్గరికి వచ్చారు సార్ సంతకం పెట్టమని చాలా పెద్దలు చేశారు సార్ చావనే నచ్చేస్తాను కానీ మీకు సంతకం మాత్రం పెట్టడం చెప్పాను సార్ ఒకవేళ మిమ్మల్ని కానీ కలవకపోయి ఉంటే ఆఫీస్కి వచ్చేదారిలో ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండి సార్ ఈ విధంగా ఆయన తీసుకోవచ్చు అదేవిధంగా సరదాగా కొద్ది డిఫరెంట్ గా కమల్ హాసన్ గారు వాయిస్ ఓకే కమల్ హాసన్ గారు వాయిస్ రకరకాలుగా అంటే మార్కుంటూ వచ్చింది సార్ కొనాలి చెప్పాడు అంటే డబ్బింగ్ కాకుండా కూడా కొన్ని సినిమాలకి ఆయన చెప్పుకున్నారు ఇప్పుడు తెలుగులో కూడా మనకు ఇప్పుడు స్వాతి ముచ్చిన సినిమా ఉంది స్వాతి ముచ్చిన దగ్గ కొడక ఇట్లా ఈ ఈ టైప్ లో ఇట్లా చెప్పకుండా పెచ్చమండ కొడక అని ఇట్లా 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 తిట్టుకునే విధంగా ఇట్లా ఉంటది అతను వాయిస్ రాన్ రాను 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 ఆ వాయిస్ మెచ్యూరిటీ కానివ్వండి ఆ ట్రబుల్ బేస్ బాగా పెరిగినాయి ఆయన వాయిస్ ఆయన సరదాగా రీసెంట్ సినిమాలో ఒకటి తీసుకున్నాం అనుకోండి కమల్ హాసన్ గారిని మన విక్రమ్ అని ఒక సినిమా వచ్చింది కదా విక్రమ్ ఒక చిన్న డైలాగ్ చెప్తాను ఎట్లా ఉన్నది అనేది ఒకసారి ఒక ఊర్లో ఊకు పోయినప్పుడు కట్టర్లు రావు ఇట్లా ఈ విధంగా ప్రెజెంట్ వాయిస్ ఆయన అట్లా తీసుకోవచ్చు అది యాక్సిజన్ అది వాయిస్ అలా ఉందని అవునవునవును బాగా ఆయన చిన్నప్పుడు ప్రేమ మరో చరిత్ర అటువంటి అప్పుడు ఒక వాయిస్ ఉంది అవునవును తర్వాత భారతీయులు ఒక వాయిస్ అవునవును గంభీరంగా ఉంటది అదే ఆకలి రాజ్యం ఆ సినిమాల టైంలో అంతా అమ్ముకున్న దాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది ఈ కవి అవును అన్నం పెట్టలేకపోయాడు శ్రీశ్రీ గారు అట్లా ఈ విధంగా ఉండేది అనమాట అప్పట్లో బాలచంద్ర గారు బాలచంద్ర గారి సినిమాల టైంలో అలా మారుకుంటూ వచ్చి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ వాయిస్ అండి ఇప్పుడు ఓకే మరి సరదాగా నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాటల్ని ఆయన చెప్పారు నాగార్జున నా పేరు శివమణి నా కసలే మెంట్లు నిజంగా ఈరోజు ఇది చాలా బాధగా ఉంది ఎందుకంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాన్ని అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళే విధంగా గడప గడపకి అందించాను యాభై మూడు లక్షల మంది అమ్మలు నా యొక్క అమ్మఒడిని తీసుకున్నారు వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకున్నారు ఎంతోమంది అరవై ఆరు లక్షల మంది సుమారుగా అవ్వతాతలు వికలాంగులు వితంతువులు వీళ్ళందరూ కూడా నా నేను ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు ఈ రోజున వాళ్ళు ఓట్లు ఎందుకే లేదు నాకైతే అర్థం కావట్లేదు మనసుకి చాలా బాధగా ఉంది అయినా కూడా అసెంబ్లీకి వెళ్తాను ఖచ్చితంగా పోరాడతాను థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు ఈ విషయాన్ని పది మందికి తెలిసే విధంగా మీ ద్వారా చెప్పడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓహో సేమ్ ఆ ఫేస్ కూడా అంటే ఎవరైనా తెలుసు అండి నాగార్జున ఫేస్ లాగానే వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా సేమ్ అలా వచ్చిందండి అవును డైలాగ్ వచ్చింది ప్లస్ ఎక్స్ప్రెషన్ చాలా ఉన్నాను అలాగా మాట్లాడడం కరెక్ట్ గా నా పేరు శివమణి నాకు అసలు ఐ హేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట థ్యాంక్ యూ